వెల్కమ్ టు సనైట్ నేను మీ జ్యోతి మరి ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టిస్తున్న వైజాగ్ వారాహి ఇప్పుడు మన ముందుందండి మరి మీరందరూ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వారాహి ప్రభంజనం సృష్టించింది ఎన్నో మీటింగ్స్ ఎన్నో గొడవలు అలాగే ఎన్నో ఒడిదుడుకుల మధ్య వారాహి మన ముందుకు వచ్చింది మరి దానికి ఏ మాత్రం తీసుకోకుండా తన బడ్జెట్లో తన వారాహిని రెడీ చేసుకున్నాడు గణేష్ గారు మరి ఇప్పుడు తన మాటల్లో తెలుసుకుందాం హలో గణేష్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగున్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారి వారాహి నిజంగా సంచలనమే సృష్టించింది ఎన్నో గొడవలు ఎన్నో కాంట్రవర్సీలు మొత్తానికి వారాహి అయితే రోడ్డుపైకి వచ్చేసింది మరి ఇప్పుడు ఈ బుల్లి వారాహి మీకు ఎందుకు ఈ కలర్ తీసుకోవాలనిపించింది ఈ కలర్ వేయాలనిపించింది ఈ వారాహి మీద ఎందుకు ప్రయాణం చేయాలనిపించింది అంటే మార్పు రావాలని చెప్పి నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వారాహి స్టార్ట్ చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సేక్ అయిపోయింది చాలా మంది ఎంపీలు మినిస్టర్లు అలాగే వాళ్ళు ఉంటున్న పెద్ద వాళ్ళందరూ కూడా బండి ఎలాగో వస్తుంది రోడ్డు మీద దాన్ని అన్నారు అన్నప్పుడు కూడా మా అధినేత ఎవరి మాట కూడా లెక్క చేయలేదు అలాగే ఆయనతో ఆయన చూసి నేను మార్పు రా మార్పు రావాలని చెప్పి నేను నా బండిగా సొంత కలర్ వేసుకుని నేను ఇక్కడ వైజాగ్ వారాహి ఉత్తరాంధ్ర వారాహి అని చెప్పి నేను ఇక్కడ సొంతంగా వేసుకుని తిరుగుతున్నాను అయితే మాకు కనిపిస్తుంది మీ బండి పైన జనసేన ప్రశ్నించడం కోసం వైజాగ్ వారాహి అలాగే మీ హెల్మెట్ కూడా జనసేన అని చెప్పి స్ట్రిక్ చేయించుకున్నారు మీరు జనసేన ఫాలోవరా అంటే మాకు పిచ్చి ఆయన ప్రయాణం ప్రాణం ఫాలోవర్ కదా ఎందుకంటే ఆయన వేల కోట్లు గులుకొని ఈరోజు మా మా గురించి కాదు అనేక క్యాస్ట్లో చాలా వారికి మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళ గురించి ఆయన పోరాడుతున్నాడు ఏ నాయకుని కూడా చూ సో ఆయనంటే ప్యాషన్ అది మీ బండి మీద కూడా చూపిస్తున్నారు సరే ప్రశ్నించడం కోసం అని రాశారు కదా ఎవరిని ప్రశ్నించడం కోసం ఏం ప్రశ్నించడం కోసం అంటే తప్పు చేస్తే ఎవడైనా సరే ఆయనకి ఎక్కువ లేదమ్మా సీఎం అని ఒకటి సీఎం అని ఒకటి ఎవరైనా తప్పు చేస్తే ఆయన ప్రశ్నిస్తారు ఎందుకంటే ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నూట ఒక్క యాభై ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా ఈరోజు పేదవాడికి కష్టం వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళట్లేదు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తున్నారు ఏ సమస్య అవ్వచ్చు ఇప్పుడు కౌడ్ రైతులకు మన సొంతంగా డబ్బులు ఇచ్చారు అలాగే మన మధ్యతరగతి కుటుంబాలకి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే సొంతంగా జనసేన ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలు కార్యకర్తలకు ఏమైనా తన సొంత డబ్బుతో చేశారు ఇప్పటికొచ్చి ఇండియాలో ఏ నాయకుడు కూడా చేయలేదు వరల్లో కూడా ఎవరు చేయలేదు నాకు తెలిసి ఓకే మరి మీరు ఎవరినైనా ప్రశ్నించారా నేను ప్రశ్నించాలంటే మాకు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు టీడీపీలో అవచ్చు ఎదురవుతారో కొనుక్కోని ఎందుకంటే ఇప్పుడు వారికి అయితే వైసీపీ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీలో కానీ వాళ్ళ సొంత డబ్బులతో ఏ కార్యక్రమం చేయరు మేము మా సొంత డబ్బులతో చేస్తాం ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టడం కానీ ఎవరికైనా బ్లడ్ కావాలన్నా ఎవరికైనా మెడికల్ పరంగా కావాలన్నా మా సొంత డబ్బులతో మేము చేస్తాం ఎందుకంటే మా పార్టీ రూలింగ్లో లేదు మా నాయకుడు రూలింగ్లో లేక మా కార్యకర్తలు ఎప్పుడు కూడా మా నాయకుడికి అండదండగా మేము ఎప్పుడు వెనకతలు ఉంటాం సరే మరి ఈ వైజాగ్ వారాహి బుల్లి వారాహి మీద ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎంత దూరం ప్రయాణించింది నేను ఆల్రెడీ మచిలీపట్నం కూడా వెళ్ళడం జరిగింది మచిలీపట్నం పవన్ కళ్యాణ్ గారు వారాహితో సహా ఈ వారాహి కూడా వెనకలు ఉండి మేము మచిలీపట్నం కూడా చాలా అక్కడ ఉన్న ప్రాంతంలో నాయకులందరూ కూడా చాలా మంది ఫోటోలు దిగారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో వారాహి ఒకటే ఉందని చెప్పి ఉత్తరాంధ్ర వారాహిగా ఉత్తరాంధ్ర దీని దీనివల్ల ఇప్పటి వరకు మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇబ్బందులు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోడ్ల మీద మీడియా మిత్రులు అవ్వచ్చు అలాగే చాలా మంది అభిమానులు గానీ అలాగే వేరే ఆడపొడుచులు కానీ చాలా మంది ఫోటోలు దిగి వాళ్ళు ఫేస్బుక్ లోని ఇన్స్టాలోని ట్విట్టర్లో లో కూడా పెడుతున్నారు మరి ఈ వైజాగ్ వారాహి పవన్ కళ్యాణ్ గారి వరకు చేరిందా ఆల్రెడీగా వెళ్ళడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పిఎన్ అంజబాబు గారు అవ్వచ్చు లేదా హరిప్రసాద్ గారు అవ్వచ్చు లేదా వీరమైల్ చాలా మంది కూడా వాళ్ళు ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది మాకు జిల్లా గ్రూప్ డిస్టిక్ గ్రూపు సౌత్ సౌత్ గ్రూప్ అనేక గ్రూపులు ఉన్నాయి ప్రతిది కూడా గ్రూపులో ఫార్వర్డ్ అవుతుంది వ్యవసాయం దగ్గరికి వెళ్ళచ్చు చాలా పోవచ్చు అది వెళ్ళాలని ఆశిస్తున్నాం వెళ్ళకపోతే రియల్ హీరోస్ అని చాలా చక్కగా ఈ ముగ్గురు ఫోటోలు ఇక్కడ అంటించారు మరి వీళ్ళ గురించి వీళ్ళ నుంచి మీరేం నేర్చుకున్నారు వీళ్ళు మాత్రమే మీ హీరోసా వాళ్ళు చేసే మంచి పనులు మనం చెప్పవు అంత చెప్పే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు మహానుబాబులు అది వాళ్ళు అందుకే వాళ్ళ గురించి చేస్తారు ఓకే మరి చక్కగా కలర్ వేయించుకున్నారు దీనికి వైజాగ్ వారాహి అని పేరు పెట్టుకున్నారు మరి దీనివల్ల మీరు ఒక జనసేన నాయకుడిగా ప్రజలకి ఏమిటి ఉపయోగం అంటే ఇప్పుడు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఎక్కడైనా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే అర్జెంట్గా వస్తుంది అలాగే అందరికి ఫోన్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు అలాగే అనేక హాస్పిటల్ మెడికల్గా ఫోన్ చేస్తే కొన్ని నెంబర్స్ ఉంటాయి నేను కూడా మా ఏరియాలో కాదు నాకున్న సర్కిల్ లోని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా ఈ వెహికల్ మీద సర్వీస్ చేద్దామని నేను వేసుకున్నాను ఎందుకంటే వెహికల్ అనేది ఏంటంటే మనం ఏదో కలర్ వేసుకున్నాం సోయింగ్గా తిరిగాను కాదు దీనివల్ల ఏంటంటే ఎవరికైనా డ్రాప్ చేయాలి ఒకలా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అర్ధరాత్రిలో హాస్పిటల్కి వెళ్ళాలి పెద్ద బళ్ళు లేవు వెహికల్ ఈ వెహికల్ మీద వాళ్ళకి ఎంత దూరమైనా నేను తీసుకెళ్తాను అలాగే ఒక కడుపుతున్న లేడీస్ అవ్వచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన మెడికల్ పరంగా దూరంగా ఉన్నా నేను ఆ రకంగా వెహికల్ని ఓడదాం అనుకున్నాను ఓకే ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయం కావాలన్నా ఈ వెహికల్ ఈ బుల్లి వారీ న్యాయం కోసం పరిగెడుతుంది గురించి ఇది నా సొంత డబ్బులతో నేను తీసుకెళ్తాను వాళ్ళని ఓకే వెరీ గుడ్ అండి మరి ఎక్కడ పడితే అక్కడ ఈ బండి కనిపిస్తే ఈయన ఎంత అర్జెంట్ వర్క్ మీద వెళ్ళినా కూడా ఆ ప్లేస్ మరీ ఫొటోస్ దిగుతున్నారు జనాలు మరి అందరినీ అట్రాక్ట్ చేస్తున్న ఈ కలర్ కావచ్చు కాంబినేషన్ కావచ్చు ముఖ్యంగా జనసేన మార్క్ కావచ్చు మరి ఈ కలర్ వెహికల్స్ మళ్ళీ దిగే అవకాశం ఉందా అంటే మీలాగా మళ్ళీ ఎవరైనా అలా కలర్ చేయించుకొని వెహికల్స్ తీసుకొస్తారని అనుకుంటున్నారా ఆల్రెడీగా నాకు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అడిగారు బండి బాగుంది ఎక్కడ చేయించారు కంపెనీని దిగిందా లేదా మీ ఓన్ కంటే లేదు ఓన్గా కలర్ అయిచ్చని అనుకుంటున్నాను అని చెప్పాను అయితే ఇది చాలా మంది అడిగారు ఎక్కడ ఏంటి అనేది నాకు తెలిసి ఈ ఉగాదికి సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి బళ్ళు దిగుతాయని అనుకుంటున్నాను అంటే మన ఏపీ మొత్తం అయితే ఇంకెక్కువ దిగొచ్చు టోటల్ మన ఇప్పుడు ఉంటున్న సర్కిల్ అయితే ఉగాదికి సేమ్ వెహికల్స్ దిగుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎలా ఉంటుంది అని వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా సేల్స్ బాగుంటుంది కలర్ కూడా బాగుంది అనుకొని మళ్ళీ ఉగాదికి బళ్ళు కొత్తగా తెగచ్చు ఓకే ఉగాదికి కొత్తగా ఈ కలర్తో కంపెనీ వాళ్ళే వెహికల్స్ దించే అవకాశం ఉంది అంటున్నారు గణేష్ గారు ఖచ్చితంగా అలా దిగితే గనక మీరు చరిత్ర సృష్టించినట్టే ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కాంబినేషన్లో మొదటగా మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహిని తీసుకొస్తే మరి ఈయన ఆయన మీద ఇష్టంతో ఓన్గా ఈ వెహికల్కి కలర్ వేసుకొని ఈ సంచలనం సృష్టించేశారు ఓకే ఈ విష్ నెరవేరాలని అలాగే మీ జనసే జనసేన సైనికులందరికీ కూడా మా వైపు నుంచి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ మా సన్ ఛానల్ మీకు థ్యాంక్స్ తెతుంది థ్యాంక్ యూ సరదాగా ఏదో ప్యాషన్ కోసం పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ వేసుకొని జనసేన హెల్మెట్ పెట్టుకొని కలర్ వేయించుకొని తిరగడం లేదు ఒక పర్పస్ అయితే చెప్పారు ఎవరికి ఏ న్యాయం న్యాయం కోసం ఎవరు పిలిచినా పరిగెత్తుకుంటూ ఈ బుల్లి వారాహి మీద ఈ జన సైనికుడు పరిగెడతానని చెప్తున్నాడు ఇతను ప్యాషన్ బాగుంది అయితే ఈ వెహికల్ వల్ల కానీ ఆ కలర్ వల్ల కానీ ఇతను ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడదని అలాగే మీకు ఆయన మీద ఉన్న ప్యాషన్ పది మందికి మేల్ చేయాలని కోరుకుంటుంది మన ఈ సన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్